కుటుంబ రాజకీయాలు తప్ప లక్షల కోట్లు దోచుకొని దాచుకున్నది తప్ప కొడుకు తప్ప జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణలు బాలకృష్ణుని ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు ఆయనతో కాపులు కానీ దళితులు కానీ ఎందుకుంటారు కొంతకాలం ఉన్నారు మాదిగలు ఎందుకు మాలల్ని మాదిగల్ని విడగొట్టి బ్రిటిష్ పాలించినట్టు పాలిద్దాం అనుకున్నాడు తమ్ముడు కృష్ణమాదిగి అప్పుడు ఉన్నాడు ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడి అన్నగారు మీరు వచ్చారు ఇంకా మేమెందుకు ఇడిపోతాం మీతోనే ఉంటాం అని మాదిగలందరూ మాలలందరూ అరే మనల్లో మనం ఫైట్ చేసుకుంటున్నావేటి పిల్లి పిల్లి మధ్యని గొడవైతే సామెతున్నట్టు అంబేద్కర్ గారు రాజ్యాధికారం కొరకు ఫైట్ చేయమన్నారు అధికారం కొరకు ఫైట్ చేయమన్నారు నన్నే ఎంపీ అవనివ్వలేదు ఇలు కృష్ణమాదికి డిపాజిట్లు రానివ్వలేదు ఇలు ఉప ముఖ్యమంత్రులు మాదిగని మాలకి సీట్లు ఇస్తారే హోమ్ మినిస్టర్ అని ఇస్తారే లేదా ఒక 5,000, 10,000, 50,000 పరిస్తారే అందులో చంద్రబాబు నాయుడు గారు మహాగురు అందుకే మోదీ గారు ఆయన దగ్గరికి రానివ్వరు మన ముఖ్యమంత్రి గారు వెళ్తే కలుస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును మాత్రం ఎవ్వరు ఎవరి దగ్గరికి రానివ్వరు నేనా రానివ్వట్లా నిన్న కబురు పెట్టాను కలుస్తానని వద్దురా బాబు ఆ సీక్రెట్ వ్యాపారం మరొద్దు మనకి ఇప్పటికే మోసపోయాను 30 సంవత్సరాలు నీకు ఆశీర్వదించి 1989 నుంచి 2014-19 వరకు మోసపోయాను 1989, 1999, 2009, 2019 30 సంవత్సరాలు మోసపోయిన తర్వాత మరలా మోసపోతే అది నాదే తప్పు అవుతుంది కనుక ముఖ్యమంత్రి గారు కాపులు ఎవరు కొనలేరు బడుగు బలహీన వర్గాలు ఎవరు కొనలేరు ఎందుకంటే నేను కాపుని దళితుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కులాలకు అతీతంగా మేము అమ్ముడుపోం నేను బీసీని 56% ఉన్నాం కులాలకి అతీతంగా నేను చూశారు కదా ఏలూరులో రెడ్డిస్ కమ్మాస్ కాపుస్ దళిత్ బ్రాహ్మిన్ ముస్లిం కోఆర్డినేటర్స్ అయ్యి బ్రేకింగ్ న్యూస్ లెవర్ మీడియా వాళ్ళు కొంతమంది నా వెహికల్ సీజ్ అయిపోయాడు ఎంత అబద్ధం చూడండి మీరే మీడియా సోదరులారా 5 వెహికల్ నా దగ్గర ఉన్నాయి నా వెహికల్ ఎవడ సీజ్ చేసినోడు పుట్టాడు పుట్టబోతాడు ఎవడికైనా ఉందా నేనంట ఫైనాన్స్ కట్టాలంట ఒరే మూర్ఖులారా ఆ మహీంద్రా కంపెనీకి వెళ్తే చెప్తారు కదా చక్కగా వెహికల్ ఇవ్వకముందే ఎంత 1.5 కోట్లు ఎంత కట్టి వెహికల్ తీసుకున్న 1 రూపాయి బాకీ వెహికల్స్కి లేదు నేను ఏ మానవుడికి ఈ ప్రపంచంలో 1 రూపాయి బాకీ లేదు ఏమన్నాను 800 కోట్ల మంది మానవులు ఉన్నారు ఎవరికి నేను బాకీ లేను 5 లక్షల కోట్లు నేను దానం చేశాను 8,20,000 కోట్లు దానం చేయడానికి ఒక సమితితో ఉంది ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది నన్ను తేనెవరు వాళ్ళు తేరు నన్ను పెట్టనెవరు వాళ్ళు పెట్టరు నన్ను చెయ్యనెవరు వాళ్ళు చెయ్యరు రేపు రేపు అంటారు నా మిత్రులు మోదీ పాపం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో ధైర్యం లేక నన్ను కలవడం లేదు అర్థం అవట్లా తమ్ముడా మీ నాన్న ఎంత ధైర్యవంతుడు మీ తాత రాజారెడ్డి ఎంత ధైర్యవంతుడు నీకెందుకు భయం నేనుండగా దేవుడు ఉండగా మా పార్టీ వైఎస్ఆర్సిపి ఎలాగా ఒక సీటు గెలదు వచ్చే ఎలక్షన్లో పోల్స్ అన్నీ చూస్తున్నారు కదా 154 నుంచి 60% 70% ఆంధ్రప్రదేశ్లో నన్ను కోరుకుంటున్నారు ఇంకా తెలంగాణలో అయితే కేసీఆర్ ఎక్కడ కనిపించట్లేదు ఇంకా నేను స్టార్ట్ అవ్వకముందే మీరు చూశారు కదా 7 పోల్స్ చూశారు పోల్స్ అంటే ఏమంటుంది దాన్ని తెలుగులో
సర్వే మాత్రం ఇంగ్లీష్లోనే సర్వేనే అడుగుతున్నా తెలుగు పదం నేనేంటి ఎక్కువ విదేశాల్లో ఉంటాను చెప్పండి సర్వేనే తెలుగులో ఏమంటారండి అది ఎలా తయారయ్యాం మనం అందరం ఇంగ్లీష్ నేర్చుకొని మాతృభాషను మర్చిపోయాం నేనంటే 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి తెలంగాణ వచ్చి ప్రపంచమంతా తిరుగుతున్నా ఎవరు గెలుస్తారు నాకైతే సర్వేని తెలుగులో రాదు గాని एबीएन चक्कगा पेट्टारु अदि नेनु चदवलेदु टीवी 9 एबीएन एनटीवी वी 6 अन्नी चानल तोलिवेलकु चिन्न पेद्द अन्नी पेट्टारु 160 मंदि मार्पु कावाले अनि 80 मंदि कोरुकुंटुन्नारु आ 20 मंदि मूर्खुलु एवरो नाकु अर्थं अवट्लेदु इंकाना इदि देशद्रोहुलु मनकि कावाला ई राष्ट्रद्रोहुलु मनकि कावाला లక్షల కోట్ల అప్పు చేసినోళ్ళు మనకి కావాలా ఈ అభివృద్ధి చేయకుంటా ఈ కుటుంబ పాలన మనకి కావాలా 132% నిరుద్యోగులు 170% రైతులు 1000 మంది ఆత్మహత్య చూడండి నేను అన్న మాటలో ఒక్కటి తప్పు ఉంటే నిలదీయండి మీడియా మిత్రులు సూటిగా మంగళవారం అన్నాను నేను మీడియా ఓనర్స్ అందరికీ రోజుకొక గంట ఇవ్వండి అన్నాను ఎలక్షన్ దాకా అంటే సడన్ గా గంట కంటే ఎక్కువ ఇచ్చారు బ్రేకింగ్ న్యూస్ కానీ అన్ని అబద్ధాలే నేనట ఒక ఒక ఛానల్ కేఏ నవ్వుల పాల్ కేఏ పాల్ అప్పుల పాల్ అట మళ్ళీ ముందు రోజు 25 లక్షలు అప్పు అన్నారు తర్వాత 2 కోట్లు అన్నారు ఆ తర్వాత ఆడ అంటాడట 100ల కోట్లట ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా బుద్ధుంటే అలాగ రిపోర్ట్ చేయొచ్చా అడగాలి కదా రుజువులు ఉండాలి కదా మూడు వెహికల్లో బయలుదేరానట రాజమండ్రిని కాకినాడ నుంచి మేము 5 వెహికల్తో బయలుదేరాం ఇక్కడ పార్కింగ్ పక్కన పెట్టారు తెలియక ఇదో ఈ కొన్నలే డ్రైవర్ హోటల్లో ఉంటూ పెట్టారు అది పార్కింగ్ బాగుంటుందని లోపలికి తీసుకెళ్ళాడు ఆడ ఎవడో మోసగాడు ఒక క్రిమినల్ వాడు ఎవడో మాకు తెలియదు మళ్ళీ వాడికి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇలాంటి మీడియా ఓనర్స్ అందరూ కాదు ఒక రెండు ఛానల్స్ దేవుడు దీవిస్తాడా చెప్పించడా ఆ ఇంటర్వ్యూ చేసినోళ్ళు ఆ బ్రాడ్కాస్ట్ చేసినోళ్ళు ఆ అబద్ధాలు चूस वस्ता दाखा बाटा बहुत अडवां चूसा तिटा एंकंटे मन की व्यतिरेक एवरना यदना चपते रिमोट कंट्रोल चाने मार्च अंत अब रेटिंग पड़पता माला अला चूपुर कदे कदा अंत ఆ ఛానల్ మూసేస్తా అందరే కాదు 190% మీడియా మిత్రులు మీడియా ఓనర్స్ నేనంటే ఎంతో ప్రేమ అభిమానం ఒకడేసాడని రెండోవాడేసాడు బ్రేకింగ్ 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 నాకు అరగంటలో బ్రేకింగ్ బ్రేకింగ్ వచ్చేస్తుంది పాపం అక్కడ కాకినాడ పోలీసులు ఎంత మంచోలంటే జగన్మోహన్ రెడ్డి గారు టూర్ చేస్తున్న ఎస్ఐని డిఎస్పిని సర్కిల్ ఇన్స్పెక్టర్ని పంపించి చక్కగా నాకు సెక్యూరిటీ అక్కడ ఇచ్చి అక్కడ మన దారిలో రాలా అక్కడ ఇచ్చి వెహికల్స్ ఎక్కడో తాళం లేకపోతే తాళం తీయించి ఒక గంటలో అది సాల్వ్ చేశారు ఎందుకంటే మనం ఎవరికి రూపాయి బాకీ లేదు ఇప్పుడు ఆ పరువు నష్టం దావా కేసు గురించి మన రెండు రాష్ట్రాల్లో ఉన్న నెంబర్ 1 లాయర్ పేరు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు ఆల్రెడీ సైన్ చేసిన ఆయనతో మాట్లాడా ఆయన చూశారు అసలు నేను మాట్లాడుతుండగా ఆయన కేసీఆర్ గారితో కూర్చున్నాను వెంటనే నా ఫోన్ ఎత్తాను మీరేటి కేసీఆర్ దగ్గర ఉన్నాను అని అడిగా లేదు సార్ నన్ను చాలా పెద్ద ఫీజులు ఇచ్చి నన్ను అరే కేసీఆర్ ను రిప్రజెంట్ చేస్తావేంటి ఆయన రేపో మాపో జైలుకి వెళ్తాడు నువ్వు ఆయన కాపాడలేవని అంత పెద్ద లాయర్కి కూడా చెప్పాను ఇక్కడ ఈ విజయవాడ దగ్గరే ఉంటాను మచిలీపట్నం అయింది పేరు చెప్పను ఆల్రెడీ రెండు కేసుల్లో మనకి న్యాయంగా రెండు కేసులు
డబ్బును ఆశించుకున్న ఆయనకి 50 లక్షల కోట్ల రూపాయలు ఇతరులు ఇస్తారు. నా దగ్గర ఫైలింగ్ ఫీ తప్ప రూపాయి తీసుకోకుండా కేసులు గెలిచారు. ఏ లాయర్లు డబ్బులు తీసుకుంటారు?